యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం నేను సింగంశెట్టి మురళిమోహన్ రావు ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం మరి మనందరికీ తెలుసు రక్తం అనేది మానవ జీవితానికి మానవ జీవనానికి ప్రధానమైన వస్తువు అని చెప్పచ్చు మరి రక్తం తయారు చేయలేము ఒక మనిషి నుంచి మరో మనిషికి రక్తాన్ని తీసుకొని వాళ్ళ అవసరాలు తీర్చవచ్చు ఆరోగ్యపరంగా మరి ఈరోజు ఆ రక్తాన్ని దాతలు ఎంతోమంది మనకిస్తూ ఉన్నారు మరి అలాంటి ఇద్దరు రక్తదాతలు ఈరోజు మన ముందున్నారు వారితో మాట్లాడి మరి ఆ రక్తం యొక్క విశిష్టత ఏంటి ఆ రక్తం యొక్క ప్రయోజనాలు దానివల్ల కష్ట నష్టాలు దాని మీద ఒక అవగాహన ఇలాంటి విషయాలు మనతో చర్చించడానికి దాదాపు తొంభై సార్లు రక్తదానం చేసిన జీవన్ గారు ఉన్నారు అదేవిధంగా దాదాపు యాభై సార్లు రక్తదానం చేసిన నీరజ్ గారు మన ముందున్నారు మరి వారిద్దరితో కలిసి ఆ విషయాన్ని చర్చించి వాళ్ళతో ఆ విషయాన్ని మనం మాట్లాడుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి చెప్పండి జీవన్ గారు జనరల్గా ఈ రక్తం అనేది మన మానవ జీవితానికి అవసరం ఇది మన బాడీలో రక్తం అన్ని రకాలుగా బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది మరి మీరు ఈ రక్తదానం అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎన్నిసార్లు చేస్తున్నారు ఇప్పటివరకు అందరికీ నమస్కారం అండి నా పేరు జీవన్ నేను నాకు ఇరవై సంవత్సరాల వయసు నుంచి రక్తాన్ని ఇవ్వడం అనేది ఒక అలవాటుగా చేసుకోవడం అయింది దానికి కూడా కారణం ఏంటంటే అప్పట్లో నేను బీఈడి చదివే బీఈడి చదివేట టైంలో ఎంట్రపాటి సుబ్బారావు గారని ఒక పెద్ద మాకు ఒక బుక్స్ తీసుకువచ్చి మా కాలేజ్కి ఒక ఫజిల్స్ లాంటిగా మమ్మల్ని ఆకట్టు ఆకట్టుకోవడానికి ఒక బుక్స్ తీసుకువచ్చేవాళ్ళు చదువుకునేట్టు మేము అక్కడ బీడి చదువుతున్నప్పుడు కొంచెం లాజికల్ ఆన్సర్స్గా చెప్పడానికి అప్పట్లో నాకు తెలిసి ఆయన వయసు ఒక మేబీ ఒక ఫిఫ్టీ ఎట్లా ఉండొచ్చు ఆయన చెప్తూ చెప్తున్నప్పుడు మమ్మల్ని ఆయన చెప్పే ప్రతి అంశంలో కూడా మమ్మల్ని ఆకట్టుకున్నాయి ఆకట్టుకున్న తరువాత ఆయన మా మా దగ్గరికి ఈ రక్తాన్ని గురించి తీసుకొచ్చాడు పాయింట్ని అంటే మమ్మల్ని ఆయన ఒకేసారి రక్తం ఇచ్చేయండి అని చెప్పకుండా అంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు ఎట్లా ఇస్తారని అంటే రక్తం ఇవ్వడానికి కూడా ప్రేరేపణ కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టేనేమో ఆ రోజుల్లో అంటే దాదాపు ఇది రెండు వేల రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ అనుకుంటాను ఆ టైంలో నా బీడీ చదువుతున్నప్పుడు అప్పట్లోనే ఆయన మాకు ఆ చిలోక్తులు ఆ చెక్కుముఖీలు అలాంటివి చెప్తూ చెప్తూ ఈ రక్తంకి సంబంధించిన ఆవశ్యకతని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు దాదాపు వంద మంది స్టూడెంట్స్లో నేను ఒక్కని మాత్రమే దా ఇంప్రెస్ అయ్యి అదే రోజు కాకుండా పక్క రోజే మా సిస్టర్కి సంబంధించిన మా ఊర్లో ఒక ఆవిడకి బ్లడ్ అవసరం అయినప్పుడు వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు మా కాలేజ్ పక్కనే రెడ్ క్రాస్ ఉంది మన మన కూరగాయల మార్కెట్ పక్కన రెడ్ క్రాస్ ఉంది కదా అక్కడికి వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు సరే నేను అక్కడికి వెళ్ళాను అప్పట్లో పల్లెటూరు కాబట్టి నేను నేను టెన్త్ అయిన వెంటనే మాది యాక్చువల్లీ మా స్వగ్రామం వచ్చి కలువాయి మండలం కుల్లూరు మా నాన్నగారు ఒక టీచర్ ఫస్ట్ నుంచి కూడా ఒక రకమైనటువంటి వాతావరణంలో చదువుకున్న కుటుంబంలో పెరిగినటువంటి వాతావరణం కాబట్టి ఎదుటివారికి సహాయం చేయడం అనేది మా నాన్న ఫస్ట్ నుంచి కూడా నేర్పెట్టే గుణం అనమాట సో ఆ టైంలో నాకు మా నాన్న చెప్పినటువంటి పాఠాలు కావచ్చు సుబ్బారావు గారు చెప్పినటువంటి ఈ ఈ రక్తానికి సంబంధించిన ఆవశ్యత కావచ్చు ఇవన్నీ నేను రెండు కోడుకరించి ఆ రోజు నేను ఎందుకు ఇవ్వకూడదు అనే నాకే నేను క్వశ్చన్ చేసుకున్నాను మా అక్కకి చాలా సీరియస్గా ఉంది ఫిట్స్తో ఇబ్బంది పడుతున్నది ఆ రోజు నేను వెళ్ళేసి రెడ్ క్రాస్కి వెళ్ళి నేనే వాలంటీర్గా ఫస్ట్ టైం వెళ్ళి ఇవ్వడం జరిగింది ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళు మధు గారని అంటే వాళ్ళ పేర్లు నాకు ఇప్పుడు తెలుసు అప్పుడు నాకు తెలియదు యాక్చువల్లీ అంటే వాళ్ళు నేను క్రమేపి నాకు ఈ రక్తాన్ని ఎలా అలవాటు అయిపోయిందంటే నేను నా పుట్టినరోజులైనా మర్చిపోతానేమో కానీ ఈ రక్తం ఇచ్చిన డేట్ మాత్రం మర్చిపోయే సమస్య ఉండదు అంత ఒక ఒక వ్యసనంలాగా ఒక వ్యసనంలాగా అయిపోయింది నాకు ఈ రక్తం ఇవ్వడం అనేది ఒక వ్యసనం దానికి తోడు మా ఇంట్లో వాళ్ళు చాలా సపోర్ట్ నా మిస్సెస్ అయితే అసలు అంటే మీరు అన్నారు కదా చాలా అపోహలు ఉంటాయి బ్లడ్ ఇవ్వాలంటే నేను ఎట్లా వెళ్ళాలన్నా కూడా నేను బ్లడ్ ఇవ్వడానికి వెళ్తున్నానమ్మా అని చెప్తే అసలు ఎటువంటి అంటే మన మా ఇంట్లో మా అమ్మ కూడా ఒకప్పట్లో అట్లా నాన ఎట్లా ఇస్తే నీకు ఏమైనా ఇబ్బంది అయిపోద్దేమో ఆరోగ్యానికి ఏమైనా అయిపోతుందేమో ఈ వద్దునైనా అని చెప్పేంటి మా అమ్మ అట్లా చెప్పి మా అమ్మ అట్లా చెప్పితే నా మిసేస్ నాకు చాలా సపోర్ట్గా ఉండేది ఈ అబ్బా హ్యాపీగా వెళ్ళి ఈ అనే జనరల్గా సమాజంలో ఎట్లా ఉందంటే రక్తం ఇచ్చేస్తే మన శక్తి అంతా ఇచ్చేసిందన్న ఫీలింగ్ ఉంది దానివలన ఎందుకంటే రక్తం దానం చేద్దామంటే పిల్లలు కానీ లేదా భర్తలు ఇలాంటి వాళ్ళని అంటే వాళ్ళకి అవగాహన లేక ఈ మాట చెప్తుంటారు కరెక్టే మీరు చెప్పింది అవగాహన లేకని కాదు కానీ వాళ్ళ వరకు సమస్య వాళ్ళ వరకు వస్తే కానీ వాళ్ళకి ఆ పెయిన్ తెలీదు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో నా ఇంట్లో సమస్య వచ్చింది నేను బెడ్ ఇస్తున్నాను మీరు నమ్ముతారో నమ్మరో నాకు రోజుకి కనీసం ఇద్దరు లేదా ముగ్గురు కాల్ చేస్తుంటారు రక్తం కావాలి జీవన్ గారు అని ఆ టైంలో నేను నా వాట్సాప్ స్టేటస్లో ఒక్క మెసేజ్ పెడితే నాకున్న రక్తం ఇచ్చిన అనుభవంతో కావచ్చు నేను సమాజం పట్ల ఉన్న నా గౌరవం కావచ్చు నేను సమాజం పట్ల చేసే సేవలు కావచ్చు నన్ను నమ్మి ఒక్కసారిగా వెళ్ళిచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఎంత ఇచ్చినా కూడా ఈరోజు రక్తం అనేది రక్త బ్లడ్ బ్యాంక్స్లో కొరతగానే ఉంది ఎంత కొరత అంటే వంద మందికి బ్లడ్ కావాల్సి వస్తే ఐదు మంది కూడా ఇచ్చేవాళ్ళు లేరు అంత కొరతగా ఉంది బ్లడ్ బ్యాంక్స్లో ఈ అపోహల విషయానికి వస్తే ఇవి అపోహ అపోహలు అపోహలుగానే ఉన్నాయి అది నిజం కానే కాదు నేను ఇప్పటికీ తొంభై సార్లు బ్లడ్ ఇచ్చాను తొంభై సార్లు ఇచ్చాను నాకు ఎప్పుడు కూడా నేను బ్లడ్ ఇచ్చిన తర్వాత నేను ఎంత ఇచ్చే వినడానికి ఇచ్చేటప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటానో బ్లడ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత అంతకన్నా యాక్టివ్గా ఉంటాం బ్లడ్ ఇచ్చిన తర్వాత వాస్తవానికి మనం మనలో ఉన్నటువంటి బాడీ అంతా కూడా రీఫ్రెష్ అయిపోతుంది వేస్ట్ బ్లడ్ అంతా కూడా అది అది వేస్ట్ బ్లడ్ వేస్ట్ బ్లడ్ అని కాదు మనం బ్లడ్ మన హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఒకటి ఉంటుంది ప్రతి మగవాళ్ళలో ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఉండాలి మనము రక్తం ఎప్పుడైతే ఇవ్వకుండా అలాగే ఉంచుకుంటామో మన బ్లడ్ యొక్క పర్సంటేజ్ అనేది బాగా పెరిగిపోతుంది అంటే సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అట్లా అయినప్పుడు మనకి నిజంగా చెప్పాలంటే కొంతమంది చెప్తే భయపడతారేమని చెప్పం కానీ హార్ట్ స్ట్రోక్లు వచ్చే అవకాశంగా ఉంటుంది మనం బ్లడ్ ఇవ్వకపోవడం వల్ల ఇవ్వకపోవడం వల్ల సో కాబట్టి ఎవరైతే పడుతున్నారో అవి నిజంగానే అపోహలే దాంట్లో ఎటువంటి సత్యం లేదు అదంతా కూడా అభూత కల్పనే అందరూ కూడా మన చిన్నతనం నుంచి మన అమ్మ మన నాన్నలు మన తాతలు ముత్తాతలు అందరూ కూడా నానా బ్లడ్ ఇస్తే అయిపోద్దేమో అనే ఒక మీమాంస ఇప్పటికీ అట్లయి ఉండిపోయింది అది అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది మీరు చెప్పండి నీరజ్ గారు మీ గురించి చెప్పండి మీరు ఎంత ఎంత కాలం నుంచి బ్లడ్ ఇస్తున్నారు ఏంటి అందరు నమస్కారం నా పేరు నీరజ్ నవోపేట నేను సుబ్బారావు బి పాజిటివ్ సుబ్బారావు అంటే అందరికీ తెలుసు మామూలుగా మా ఫాదరు థర్టీ టూ టైమ్స్ బ్లడ్ డోనర్ ఆయన ఆయన మోటివేషన్లో నేను ఇప్పటికి ఫార్టీ ఎయిట్ టైమ్స్ బ్లడ్ డొనేషన్ చేశాను ఆయన రికార్డ్ నుంచి చేశారు చేశాము అంటే ఆయన లేట్ ఏజ్లో స్టార్ట్ చేశారు యాభై రెండులో స్టార్ట్ చేసి సిక్స్టీ ఇయర్స్కి ఇయర్ కి ఫోర్ టైమ్స్ అంటే సిక్స్ ఇయర్స్ ఇవ్వకూడదు అని ఒక ఇది మీద ఆయన అంతవరకు చేసి కంప్లీట్ చేసి ఆపేశారు ఎయిటీన్ కంప్లీట్ అయిపోయినాక నైన్టీన్ ఇయర్స్ నుంచి బ్లడ్ స్టార్ట్ చేయొచ్చు ఇందులో జెంట్ ఫీమేల్ ఎవరైనా ఎవరైనా ఇయర్స్ వచ్చినాక ఎవరైనా ఇప్పుడు మా బాబుకి నైన్టీన్ ఇయర్స్ కంప్లీట్ రాగానే ఫస్ట్ క్యాంప్ పెట్టి నవాపేటలోనే మేము ఒక పంతొమ్మిది మంది చేత బ్లడ్ క్యాంప్ పెట్టి బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేస్తాం అంటే ఆ ఏజ్లో వాడి పిల్లలందరికీ ఒక మోటివేషన్ కావాలనే ఉద్దేశంతో మా అబ్బాయిని కూడా మేము ఏంటంటే నేను ఇచ్చేటప్పుడు వాళ్ళు తీసుకెళ్తుంటాం రెడ్ క్రాస్కి ఇప్పుడు మా ఫాదర్ని చూసి నేను నేర్చుకున్నాను నన్ను చూసి మా పిల్లలు నేర్చుకోవాలని పెద్దోడు మా పెద్ద అబ్బాయి వాడు అటు చూసి వాడు నేను ఇస్తాను నాన్న నాకు కేక్ కటింగు నాకేమి వేరేది ఇంకా పార్టీలు ఏమద్దు అని వాడు వాడు వాడి నోటితో చెప్పినాకే మేము ఇవ్వడం జరిగింది ఇప్పటికీ వాడు నైన్టీన్ వచ్చినా ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ వాడికి ఇప్పుడు త్రీ టైమ్స్ వాడు నారాయణ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నాడు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నాడు అక్కడ కూడా క్యాంప్ పెట్టినప్పుడు మొన్న ఒకసారి ఇచ్చాడు బ్లడ్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారంట ఏంద్రా నువ్వు ఇప్పుడు చిన్న వయసులో ఇచ్చావు మీ ఇంట్లో వాళ్ళు మా ఫా ఇంట్లో అందరూ ఎట్లయినా బ్లడ్ డోనర్స్ వస్తుంది వాడు వాడు కూడా కొంతమంది మోటివేట్ చేయగలుగుతున్నాడు అది ఏంటంటే ఆ ఏజ్లో ఇప్పుడు నేనే నేనేమంటానంటే ఇప్పుడు జీవనం చెప్పినట్టు మోటివేషన్ కొంతవరకు ఉంది పూర్తిగా రావాలంటే ఇప్పుడు బీటెక్ చదివే కాలేజీల్లో వాటిలో కూడా ఈ మోటివేషన్గా వారానికి వస్తారో లేదా మంత్లే వస్తారు మోటివేషన్ క్యాంప్ పెడితే మంచిదని అనుకోండి ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి కాలేజీ హెడ్స్ తీసుకోవాలి ప్రిన్సిపాల్ పరిధిలో వాళ్ళు రెట్రాసోల్ని పిలిచి లేదంటే ఇట్లాంటి ఇప్పుడు జీవనం అట్లాంటి ఇంకెవరన్నా ఎక్కువ రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళని పిలిపించి ఒక ఏముంది ఇప్పుడు వయసుకు సంబంధం ఏముంది మోటివేషన్ చేసేదానికి చిన్న వయసు సరిపోతుంది ఏ వయసులో చెప్పొచ్చు ఏ వయసులో చెప్పచ్చు ఒక మనిషి మార్పు రావాలంటే ఒక మంచి మాటలు ఉండి చెప్తే ఆ కాలేజీలో పిల్లలందరూ ఇస్తే ఇప్పుడు హండ్రెడ్లో ఫైవ్ మంది కూడా రావట్లేదు అన్నారు కనీసం ఫార్టీ పర్సెంట్ రావాలి అప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా జరుగుతుందని నేను జనరల్ జనరల్గా భారతదేశంలో ముండా జనాభా నూట నలభై కోట్ల మంది వీరికి బ్లడ్ ఎంతవరకు అవసరం అంటే దాదాపు నాలుగు కోట్ల యూనిట్లు అవసరం కానీ దొరికేది మాత్రం మనకి అంటే బ్లడ్ ఇచ్చేది వచ్చేది నలభై లక్షల యూనిట్లు అంటే దాదాపు మూడు కోట్ల అరవై లక్షల యూనిట్లు కొరత ఉంది మరి దీన్ని మనం ఫిల్ చేయాలి అంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలి చేయించండి అంటే మీరు చెప్పిన ప్రకారంగా ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మనకు దొరుకుతుంది ఈ టెన్ పర్సెంట్ నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్కి ఫుల్ఫిల్ కాలేం కానీ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కదా రీచ్ కావాలి అంటే ఖచ్చితంగా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయాలి ఆల్మోస్ట్ గవర్నమెంట్ అనేది చాలా చేస్తుంది కానీ ఇప్పుడు మనకి బ్లడ్ ఆవశ్యకత కదా ఎంత ఉంది అంటే మనం ఇప్పుడున్నటువంటి మన ఆరోగ్య దృష్ట్యా ప్రతి మనకు వర్షాకాలం వచ్చిందంటే డెంగ్యూ ఫీవర్స్తో చాలా చాలామంది చనిపోయే వాళ్ళు ఉన్నారు అది అది మన పేరుకే ఫీవర్ కానీ డెంగ్యూ ఫీవర్ వల్ల చనిపోయేవాళ్ళు పర్సంటేజ్ నాకు తెలిసి ఇంతకు ముందు రోజుల్లో మన చిన్నతనంలో మలేరియా అలా అలాంటి జబ్బులు వాటి పేర్లు చెప్పేవాళ్ళు మసూచి మలేరియా అనేది ఇప్పుడు ఆ వాటి పేరే రూపాంతరం చెంది డెంగ్యూ ఇలాంటి ఇలాంటి పేర్లతో ఇప్పుడు పిలుస్తున్నారు వాటిని అవి వస్తే మనుషులు మ్యాక్సిమం టెన్ టు ట్వంటీ పర్సెంట్ చనిపోతున్నారు వచ్చిన వాళ్ళు ఎయిటీ పర్సెంట్ రికవరీ అవుతున్నారు ఈ కేవలం ఏందంటే మన బాడీలో ప్లేట్లెట్స్ కౌంట్స్ అనేవి తగ్గిపోవడం వల్ల వీటికి మనము అవేర్నెస్ కల్పించగలిగితే ముఖ్యంగా యువత యువత ముందుకు రావాలి ఇప్పుడు ఉండే సోషల్ మీడియా ఈ ఇన్స్టాగ్రామ్ ఈ ఫేస్బుక్ ఈ ట్విట్టర్స్లో పిచ్చి పిచ్చి పోస్టులు పెడతారు కానీ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తారు కానీ ఇలాంటి వాటి గురించి అదనొక పోస్టులు పెడితే చూసేవాళ్ళు చాలా చాలా తక్కువ వ్యూవర్షిప్ ఎట్లా ఉంటుంది అంటే నేను ఒక నేను అంటే దాన్ని చాలా మంది ఉంటారు నువ్వు బ్లడ్ కానీ ప్రకారం ఫేస్బుక్లో పెడుతుంటావు అది నీ యొక్క నీ గురించి చెప్పుకోవడం కోసం పెట్టుకుంటావు అని వాళ్ళు ఉంటారు జీవన్ సూపర్ చాలా మంచి పని చేసావు అనేవాళ్ళు ఉంటారు చాలా మంచి పని చేసావు అని అనేవాళ్ళు వన్ పర్సెంటే ఉంటారు వంద వందలు మిగతా వాళ్ళకి నాకు ఎక్క అంటే మన వాళ్ళు మన మన ఇండియాలో ముఖ్యంగా మన ఇండియా గురించి చెప్పాలంటే ఒకడికి మంచి పేరు వస్తుంటే పక్క చూడలేడు ఇది వాస్తవం ఇక్కడ బ్లడ్లో కూడా మంచి పేరు అనొచ్చు మీరు ఇక్కడ మంచి పేరు చెడ్డ పేరు అని ఎందుకు చెప్తున్నానంటే ఒక మంచి మనం ఒక మంచి పని చేయాలి అంటే మన చుట్టూ చెడు చుట్టూ చేరుంది ఈ ఈ చెడు ఈ చెడు ఎలా ఉంది అంటే అది సమాజానికి ఉపయోగపడడంలా సమాజాన్ని నాశించడానికి ఇంక ఎక్కువ ఎక్కువ ప్రేరేపిస్తుంది తప్పించి ఈ సమాజంలో మనం ఒక మనుషులమే సమాజంలో మనం ఉన్నాం మన చుట్టూ సమాజం ఉంది సమాజానికి మనం ఎంతో కొంత ఉపయోగపడాలి అని ప్రతి మనిషి ఉన్న వంద మందిలో ఒక ముప్పై మంది అనుకున్న జాలండి ముప్పై మంది అనుకున్నా కూడా మనకి ఈ రక్త ఏదైతే మనం రక్తంతో ఇబ్బంది పడుతున్నామో అవన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఎందుకంటే ఒక పర్సన్కి హాస్పిటల్లోకి వెళ్తే ఐదు ఒక యాక్సిడెంట్ అయిన పేషెంట్కి ఐదు యూనిట్లు బ్లడ్ కావాలని చెప్పేస్తారు బ్లడ్ అనేది ప్యాకెట్లు ప్యాకెట్లు ఎక్కించడానికి అతను ఒక మనిషి ఇష్ట ప్రకారం ఎక్కడానికి కుదరదు అంటే మన ముప్పై పర్సెంట్ మనుషులు ముప్పై థర్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మనకి బ్లడ్ ఇవ్వగలిగితే ఈ ఐదు ఐదు యూనిట్లు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి వెంటనే ఎక్కించరు ఇది ఒక సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అన్నమాట ముప్పై పర్సెంట్ రోజు ఇస్తూ ఉంటే పెరిగిపోతూ ఉంటుంది సో ఆటోమేటిక్గా ఈ ఐదు ఈ ఐదు ప్యాకెట్లు ఏంటి యాభై ప్యాకెట్లని ఇవ్వచ్చు మనం మరి జనరల్గా యువత ముందుకు రావాలి అంటే అసలు ఈ బ్లడ్ ఇవ్వడం వలన మనకేదో జరిగిపోద్దని ఇందాక మనం అనుకున్నాం పెద్దవాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు కూడా అనుకుంటున్నారు కానీ దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి ఇచ్చిన వ్యక్తికి ఆ లాభాలేంటి స నేను మీకు ఆర్డందాక చెప్పాను టూకీగా చెప్పాను బ్లడ్ ఇచ్చిన తర్వాత వ్యక్తికి ముఖ్యంగా ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఉంటుంది ఈ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఉన్న ప్రతి వ్యక్తి బ్లడ్ ఇవ్వడానికి అర్హుడే ఇచ్చి అదేందా మనం ఇందాక ఆడి చెప్పాను కూడా బ్లడ్ ఇచ్చిన తర్వాత మనం బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటామో వచ్చిన తర్వాత అంతకన్నా యాక్టివ్గా ఉంటాం ఈ అపోహల విషయానికి వస్తే ఏమవుతుందంటే మనం ఇప్పుడు ఇచ్చినా కూడా నెక్స్ట్ టైం ఇవ్వాలి అంటే ఆ బ్లడ్ మనకు వచ్చిందో రాలేదో మనకు తెలియదు అది ఇన్బిల్ట్గా మనలో ఉన్నటువంటి బాడీలో మన ఆరోగ్యస్థితిని బట్టి మనం తిని తీసుకున్న ఆహారాన్ని బట్టి మన ఆహార అవాట్లను బట్టి అది తయారవుతుంది ఎలా తయారవుతుంది ఇప్పుడు నేనున్నానండి తొంభై సార్లు బ్లడ్ ఇవ్వగలిగానే అంటే నేను ఖచ్చితంగా నా నా సమాజం మీద నాకుండే గౌరవంతో నేను నేను నా ప్రపంచము నా ఫ్యామిలీ అనుకోలేదు నా సమాజమే నా ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టి నేను సమాజంలో ఎవరైనా ఎవడైనా బాధపడితే ఒక్క దో కరోనా టైంలో అయితే కొన్ని లక్షల రూపాయల సహాయం చేస్తుంటాం నా ఫ్రెండ్ సహాయంతో ఇలాంటి అన్న వాళ్ళందరూ నాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు అంటే సమాజం పట్ల ముఖ్యంగా గౌరవం ఉండాలి సార్ ఎవరో వచ్చి మనం ఫోర్స్ చేస్తే వచ్చేది కాదు ఒక పోస్ట్ పెట్టినప్పుడు మనం ఎంత లైక్లు కొడతామో ఎన్ని షేర్లు చేస్తాం ఎన్ని కామెంట్లు పెడతాము అట్లీస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాకి మించిన సోషల్ మీడియా ఇస్ ఏ వెపన్ అండి ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నంత వైరల్ ఒక్కసారి వైరల్ అవ్వగలిగితే ఖచ్చితంగా ఈజీగా మనకి సమస్య తీరిపోవడానికి చాలా అవకాశం ఉంటుంది మరి మీరు చెప్పండి మనం ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళకి ఎలాంటి ఆరోగ్యం వస్తుంది ఎలాంటి నష్టాలు జరగకుండా ఉంటుంది ఆరోగ్యపరంగా ఇప్పుడు షుగర్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు చిన్న కాడ నుంచి షుగర్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు అట్లాంటి డిసీజెస్ షుగర్స్ కానీ ఇంకేదన్నా కూడా వెంటనే మనకి అటాక్ అయ్యేదానికి ఛాన్సెస్ తక్కువండి ఎందుకంటే బ్లడ్ చేంజెస్ అవుతూ ఉంటుంది నైంటీ డేస్కి ఒకసారి మనం బ్లడ్ ఇస్తుంటాం అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో మార్పులు జరుగుతూ ఉంటాయి మామూలుగా మనకి హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకి ఏంటంటే బ్లడ్ చెక్క హార్ట్ పంపింగ్ జరగదు చెప్తారు డాక్టర్స్ మామూలుగా మనం బ్లడ్ ఇచ్చేటప్పుడు మేము వెళ్తుంటాం కదా మేము అబ్జర్వ్ చేస్తుంటాం కరెక్ట్గా ఫోర్ మినిట్స్లో బ్లడ్ తీసేసుకుంటుంది మనం ఇచ్చే బ్లడ్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఫోర్ మినిట్స్లో వెళ్ళిపోతుంది అదే కొంచెం బ్లడ్ చిక్కగా ఉండేవాళ్ళు ఆల్కహాల్ తీసుకుని వచ్చిన వాళ్ళు కొంతమంది వాళ్ళని నడుగుతుంటారు నేను క్లాస్లో వాళ్ళు చెప్తుంటాను ఏంటంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి బ్లడ్ చిక్కగా వాళ్ళకి కనీసం ట్వంటీ మినిట్స్ కూడా రాదు అని అంటారు సో అదే అందంటే వాళ్ళ ఆరోగ్య సమస్యలు స్టార్ట్ అయ్యి ఉన్నాయి అనేది కూడా చెప్తారు అందువల్ల ఏంటంటే బ్లడ్ రెగ్యులర్గా ఒక అలవాటు చేసుకున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు జేవన్ టైం తీసారు నేను ఫార్టీ ఎయిట్ టైమ్స్ ఇచ్చాను ఇప్పుడు నేను యాక్చువల్ నేను ఫోటోగ్రాఫర్ని రెండు వేల ఏడులో మా ఫోటోగ్రాఫర్ అసోషన్ తరఫున వీఆర్సీ గ్రౌండ్లో క్యాంప్ పెట్టాను అప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేశాను ఆ తర్వాత కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల నా ఫోగ్రామ్స్ వీయగల వల్ల ఇప్పటికి ఫార్టీ ఎయిట్ టైమ్స్ వీయగలిగాను ఎలాంటి లక్షణాలు ఉండే వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి రక్త రక్తదాతలుగా వ్యక్తికి మనం మన మన రక్తానికి దానం చేయాలంటే మనకు ఫస్ట్ ఒక బ్లడ్ బ్యాంక్ వెళ్తే మనం హిమోగ్లోబిన్ చెక్ చేస్తారు చెక్ చేస్తూ చేస్తూ మీకు ప్రీవియస్ హిస్టరీ అడుగుతారు మీకు ఏమైనా బీపీ ఉందా షుగర్ ఉందా ఒక వన్ మంత్ ఒక వన్ వీక్ బ్యాక్ ఏదైనా ఏదైనా సర్జరీలు జరిగి ఉన్నాయా లేకపోతే ఏదైనా లైక్ మీకేమైనా ఉన్నాయి కదా జ్వరాలు అలాంటివి ఏమైనా వచ్చి ఉన్నాయా యాక్సిడెంట్లు ఏమైనా ఏమైనా ఇలాంటివన్నీ అడుగుతారు ఇవన్నీ అడిగినప్పుడు మనకి ఏమీ లేకుండా ఆల్కహాల్ ఏమైనా తీసుకున్నారా ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళకి తీసుకోరు బ్లడ్ ఒకవేళ మొండిగా నేను ఇచ్చేసాను అనుకోండి అది వాళ్ళకి ఇచ్చినా కూడా ఉపయోగపడదు టెస్ట్ లా బయటపడిపోతుంది ఎవరికైతే అత్యవసరంగా ఉంటుందో వాళ్ళకి మీ బ్లడ్ అనేది నిరుపయోగంగా ఉండిపోద్ది కానీ ఉపయోగపడదు మన మనసుకి మనం ఆనందపడితే సరిపోదు మనది మనం ఉపయోగపడాలి అంటే ఒక బ్లడ్ రకాలుగా ఉపయోగిస్తా మూడు రకాలుగా ఉపయోగిస్తా ప్లాస్మా ప్లేట్లెట్స్ బ్లడ్ మామూలు కోడ్ ఇప్పుడు ప్లేట్లెట్స్ అన్నారు డెంగ్యూ వచ్చిన వాళ్ళు ప్లేట్స్ అంటారు కదా అంటే దీంట్లో కూడా ఉన్నాయండి మళ్ళీ డెంగ్యూ వచ్చిన వాళ్ళకి ఆర్ అని ఒకటి ఉంది ఎస్డిపి అని ఒకటి ఉంది ఈ ఆర్డిపి అనే దానికి గ్రూపింగ్ అవసరం లేదు ఎవరికైతే ఆర్డీపీ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తుంటారండి ఆర్డీపీ మనకు పలా కొన్ని యూనిట్స్ కావాలన్నప్పుడు దానికి గ్రూపింగ్తో అవసరం ఉండదు ఏ గ్రూప్ వాళ్ళు ఏ గ్రూప్ అయిన ఇవ్వచ్చు ఎస్డిపి అనేది మాత్రం దాన్ని సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అంటామండి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అంటాం అంటే ఒక పర్సన్ సేమ్ గ్రూప్ లైవ్లో వచ్చేవాళ్ళు మీకు ఇందాక కూడా చెప్పాను అన్న దాన్ని ఎస్డిపి అంటాం ఈ ఎస్డిపి యొక్క దానికి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది పది ప్యాకెట్లు ఎక్కిస్తే ఎంత రిజల్ట్ ఉంటుందో అది ఒక ప్యాకెట్ ఇస్తే అంత రిజల్ట్ ఉంటుంది ఎస్డిపి అది చాలా అత్యవసర పరిస్థితిలో ఉంటుంది పైపెచ్చు అది అందరూ డాక్టర్స్ కూడా మేము రాయరు ఎందుకంటే కొంచెం అమౌంట్ కూడా అది కొంచెం పదివేలు అంత ఉంటుంది అది ఎందుకంటే మా రెడ్ క్రాస్లో అండి మీరు నమ్మరు రెడ్ క్రాస్లో ఖచ్చితంగా సేవా దృక్పథంతో చేస్తుంటారండి రెడ్ క్రాస్లో ఒక్కోసారి మేము చాలామందికి కూడా మేము ఫోన్ చేసి చెప్తుంటారు ఇప్పుడు సార్ మాకు ఇబ్బందిగా ఉంది అంటే మేము మాకున్నటువంటి పలుకుబడితో అక్కడ మేము చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యి రూపాయలు అనుకుందాం మెడ్ ప్లాంట్ ఇప్పుడు బయట పదహారు వందలు పద్దెనిమిది వందలు కూడా అమ్ముతున్నారు ప్రైవేట్ బ్యాంక్స్లో పేర్లు అనవసరం ఇక్కడ కానీ మన రెడ్ క్రాస్లో మాత్రం మేము చెప్పగలిగితే రెండు వందల రూపాయలు తగ్గించుకొనే ఇస్తారు అదే గవర్నమెంట్ అయితే ఆరు వందలకే ఇస్తారు మరి ఇప్పుడు ఈ రక్తాన్ని కలెక్ట్ చేసేదానికి ఎలా మనకు శిబిరాలు ఏర్పాటు చేస్తామో అలాగే కూడా ప్రజల్లోకి మనం వెళ్ళి అక్కడక్కడ ఈ ఎన్జిఓస్ ఉన్నారు స్వచ్ఛంద సేవ సంస్థ ఉన్నారు వాళ్ళు కూడా ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఈ రక్తం కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు అవగాహన కలిగించి మార్చడం ఖచ్చితంగా అండి ఖచ్చితంగా చేస్తున్నారు చాలా చాలా స్వచ్ఛంద సేవ సంస్థలు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్లో ఉండే మెంబర్స్కి పుట్టినరోజులు కావచ్చు వాళ్ళ పెళ్లి రోజులు కావచ్చు వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ వాళ్ళే అరేంజ్ చేసుకొని ఒక ముందుగానే చెప్పాం కదా మీకు ఆ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే చేస్తున్నారు తప్పించి కొత్త వాళ్ళు రావట్లేదు నూతన వరవడికి వస్తే బాగుంటుంది గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళలో ఉండే వాళ్ళే పుట్టినరోజులు వాళ్ళే పెళ్లి రోజులు అవే సెకేట్ అవుతుంది కానీ కొత్తగా రావడం లేదు అంటే కానీ ఇప్పుడు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం మేలండి ఒక టూ పర్సెంట్ పెరిగింది ఎందుకంటే సమాజం పట్ల గౌరవం కొంత కొంత కొంతలో కొంత పెరిగింది అందరూ ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా నేను ఒకవేళ నేను పోస్ట్ చేసిన వాళ్ళు పోస్ట్ చేసిన ఒకరికొకరి అనుసంధానం చేసుకొని చేస్తూ ఉంటారు పర్లేదు సినిమా హీరోలకి ఇట్లా క్యాంపులు పెడుతుంటారు కదా అట్లానే మామూలుగా ఇప్పుడు కొత్తగా ఈ పొలిటీషియన్స్ కూడా కొంతమంది పెడుతున్నారు కదా అట్లా వాళ్ళకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇంకా బాగా గవర్నమెంట్ కానీ ఈసారి అది ఎక్కువగానేది మీద ఫోకస్ చేసి అదే మినిమం ఇంత పది సార్లు ఇచ్చిన వాళ్ళకి మీకు ఒక ఇన్సూరెన్స్ ఒకటి ఫ్రీగా ఇస్తాము ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఉంది ఆ సిస్టమ్ ఇన్ని టైమ్స్ ఇస్తే మా అక్క కొడుకు వాడు బ్లడ్ డోనర్ అమెరికాలో మా చెల్లెలు మా బాబా బ్లడ్ డోనర్స్ అమెరికాలో వాళ్ళు రెగ్యులర్గా బ్లడ్ డోనర్ చేస్తుంటారు మా అక్క కొడుకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో రెగ్యులర్గా ఇస్తుంటాడు వాడు వాడు చెప్పాడు టెన్ టైమ్స్ మినిమమ్మ అక్కడ ఇస్తే వాళ్ళు ఒక ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ ఇస్తారంటాడు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాకా అది ఇన్సూరెన్స్ క్లెయిమ్ అట్లాంటిది మనకి ఇక్కడ కూడా గవర్నమెంట్ కానీ ఒక సిస్టమ్ అంటే ప్రోత్సాహం లాగా వాళ్ళకి కూడా ఇప్పుడు కొంతమందికి ఏంది వాళ్ళ ఇంట్లో సమస్య వస్తేనే వాళ్ళు బయటకు వస్తున్నారు అంటే మా ఇంట్లో మా మదర్కి బ్లడ్ కావాలంటే మాకు వరకు ఫోన్ చేశారంటే మా అమ్మకి బ్లడ్ ఇవి కూడా అంటే అమ్మ నాకేమైనా వద్దు అంటే నీకు అవగాహన లేక మళ్ళీ అడుగుతున్నాడు అంటే బ్లడ్ అని కదా ఏదైనా ఇచ్చేస్తాడు ఎన్నిసార్లు అని అంటే బ్లడ్ ఎన్నిసార్లుకి ఇవ్వాలి ఏందనేది మనం పెట్టింది అని చెప్పి అవన్నీ చదవరు ఒక చిన్న కార్యక్రమం కూడా ఒక క్యాంప్ పెట్టామంటే అవగాహన బాగా వచ్చేస్తుంది మరి ఇప్పుడు మనకి బ్లడ్ కావాలి అంటే దానికి రీప్లేస్మెంట్గా మన బ్లడ్ ఇవ్వాలన్నా డబ్బులు బ్లడ్ ఇచ్చేస్తారా మినిమమ్ ఒక ప్యాకెట్ అయితే అత్యవసరం కింద రెట్ అసలు ఇచ్చేస్తారు కానీ రెండో ప్యాకెట్ కావాలంటే వాళ్ళు కూడా అక్కడ కొరత వస్తుంది ఇప్పుడు మొన్న మేలో లాస్ట్ మంతే నా ఏప్రిల్ పద్దెనిమిది నేను బ్లడ్ డొనేషన్ చేశాను నలభై ఎనిమిది సార్ ఆ రోజు పోతే ఓ పాజిటివ్ బ్లడ్ కూడా లేదు ఆయన డైరెక్ట్గా చూపించాడు అక్కడ మెయింటైన్ చేసే ఈ విధంగా ఉంది కొరత ఇంకెవరి నుండి చెప్పండి ఆయన ఇప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు అంటే ఎండాకాలం ఏంటంటే ఎక్కువ మంది ఎవరు సరిగా మేము రెగ్యులర్ డోనర్స్ అంటే ఇంకా మాకు అలవాటు ఇస్తారు కానీ ఓ పాజిటివ్ అనేది మినిమం అది అందరు మాక్సిమం ఇస్తుంటారు అది అదే కొరత నేను అందువల్ల ఏంటంటే మినిమం ఒక ప్యాకెట్ అయితే ఎమర్జెన్సీ పర్పస్ కింద ఇస్తారు రక్తాస్లో కానీ బ్లడ్ బ్యాంక్ కానీ ఒక్క రక్తదాన దినోత్సవం రోజే కాకుండా ఆ ఒక్క రోజే కాకుండా మంత్లీ వన్ టైం మీరు క్యాంప్ పెడతారా మీరు క్యాంప్ పెడతారా అడగడం కాదు క్యాంప్ పెట్టాలంటే ముందు కాలేజీలో బీటెక్ చదివే పిల్లలు కానీ డిగ్రీ చదివే పిల్లలు కానీ ఆ ప్రిన్సిపాల్ తో మాట్లాడుకాని వన్ డే వన్ డే కానీ పెట్టగలిగితే గవర్నమెంట్ కానీ కేర్ తీసుకుంటే కొంచెం ఇటువంటి వాటిలో ఇంకా బాగా పెంచుకునే దానికి ఛాన్స్ వాళ్ళ వయసుకు తగ్గట్టు వాళ్ళ డాక్టర్ సలహా మేరకు ఇవ్వచ్చు మూడు నెలలకి ఇవ్వచ్చు నెల నెల ఇవ్వచ్చు లేదు ఆరు నెలలకు ఇవ్వచ్చు మూడు ఇవ్వాలి నైన్టీ డేస్ అవ్వాలి నెల నెల ఇవ్వడానికి లేదు ఈ నెల నేను చెప్పిన మీకు ఇందాక నెల పదిహేను రోజులకి ఒకసారి ఎస్డిపి అనేటువంటి మనం ఇస్తున్నది పదిహేను రోజులకి ఒకసారి ఇవ్వచ్చు మనం ఆరోగ్యంగా ఉంటే ఎస్డిపి వేరే ఆర్డీపీ వేరే బ్లడ్ అనేది మూడు ఒకసారి మాత్రం ఇవ్వాలి రోజు ఇవ్వచ్చు మనం మొదటి అనుకున్నట్టు ప్రొడక్షన్ చేసుకుంటే వచ్చేది అనుకుంటే ఇవన్నీ చేయబడలేదు కదా సమస్యలు కనీసం పది మంది మారాలా నెక్స్ట్ ఇరవై మంది మారాలా వ్యక్తం చేసే సమాజానికి పోయేంటి ఇలాంటి కార్యక్రమాలు వీటి గురించి మీరు అవగాహన కలిసినందు ఇద్దరికి నమస్కారం సో